తీసుకురావడం జరిగింది. రెండు కుటుంబాల మధ్య సమస్యను జరిగిన సంఘటనలో ఈరోజు పులరేంద్ర గారి మీద హత్య కేసు బనాయించి ఆయన పేరు ఇరికించి ఎంత దుర్మార్గంగా నాటకం ఆడారంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రజలకు సమాధానం చెప్పాలి. హత్య సంఘటనలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించదు, సమర్థించదు. 5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా, బాధ్యత గల మంత్రిగా, ఎక్సైజ్ మినిస్టర్గా, బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా, స్పోర్ట్స్ అండ్ యూత్ మినిస్టర్గా, లా మినిస్టర్గా ఎంతోమంది, మరి రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి పులు రవీంద్ర గారు. అట్లాగే నడకూరు నరసరావు గారు 4 దశాబ్దాలు రాజకీయం పార్టీ ఆవిర్భావం నుంచి దగ్గదగలాలి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలుగా, నాయకులుగా, మరి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి మంత్రిగా, ఆయన కూడా 2 రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, అటు మత్స్యకారు కుటుంబాల్లో కావచ్చు, అన్ని వర్గాల ప్రజల్లో కావచ్చు, ఒక బాధ్యత గల మంత్రిగా నరసరావు గారు పనిచేశారు. అటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రవీంద్ర గారు. మరి ఇవాళ ఈ కేసు పూర్వపరాలు కూడా చూస్తే 11 గంటలకి హత్య జరిగినట్టుగా ఎఫ్ఐఆర్ అయింది. ఔటింబాబుకి కొల్లు రవీంద్ర గారి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టేశారు. నాలుగో పేరుగా A4 కొల్లు రవీంద్ర గారి పేరుని ఔటింబాబుకే ఎఫ్ఐఆర్లో చేర్చేశారు. రాష్ట్రంలో ఎక్కడే సంఘటన జరిగినా జగన్మోహన్ కొల్ల నారాయణ, మన కొనకల నారాయణరావు గారి పేరు, కొల్లు రవీంద్ర గారి పేరు, మా మీద ఇష్టం లేనాళ్ళు, గిట్టనాళ్ళు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తారు, ఎఫ్ఐఆర్లో చెప్తారో లేకపోతే మామూలుగా చెప్తూ ఉంటారు, కోపంగా ఉంటేనో లేకపోతే కక్షగా ఉంటేనో రాజకీయ పార్టీలుగానో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఆధారం చేసుకొని ఎటువంటి విచారణ కూడా లేకుండా ఒక బాధ్యత గల మంత్రి 5 సంవత్సరాలు పనిచేశాడు. పోలీస్ యంత్రాంగం దగ్గర నుంచి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తెలుసు, నరసరావు కానీ కొల్లు రవీంద్ర గారు వీళ్ళ కుటుంబాల గురించి, వీళ్ళ నడవడి గురించి, వీళ్ళ పద్ధతుల గురించి, ఈ 5 ఏళ్ళు ఈ 2 కుటుంబాల మధ్య కూడా ఎటువంటి సంఘటన జరగకుండా ఆయన మంత్రిగా ఉండి, నారాయణ గారు ఎంపీగా ఉండి, పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం ఎటువంటి సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది, జరగల సంఘటన లేదు. కానీ ఇవాళ జరిగిన సంఘటన అడ్డం పెట్టుకొని 11 గంటలకి జరిగితే ఔటింబావుకి ఎఫ్ఐఆర్లో A4 పేరుగా కొల్లు రవీంద్ర గారు పేరు చేర్చారు. మీడియా సోదరులో కొన్ని ఛానల్స్ రవీంద్ర గారి పేరు వచ్చిందని తెలియగానే వెంటనే పోలీసు ఉన్నతాధికారులు కూడా అటువంటిది ఏమి లేదు, ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగతంగా పరువు నష్టం కూడా మనం చేయకూడదని మాట్లాడినట్టుగా చెప్పినట్టుగా వార్తల్లో, ఛానల్స్లో, పత్రికల్లో నేను కూడా చూశాను. సరే, 30వ తారీఖు సాక్షి పత్రిక, జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక, ప్రభుత్వ పత్రిక అది. ఆ పత్రికలో హత్య జరిగిన 7-8 గంటల లోపలే నిందితులను పట్టుకున్నాం, అంతా వచ్చేసింది, ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం బాగా పనిచేస్తుందని సాక్షి పత్రికలోనూ ఛానల్లోనూ చెప్పుకున్నారు. ఎప్పుడు చూపించారు? మళ్ళీ 2 జూలై మధ్యాహ్నం డిఎస్పీ గారు చేసిన ప్రకటనలో కూడా మేము మోకాబందీ నిర్వహిస్తూ ఉంటే నిందితులు దొరికారు, కొల్లు రవీంద్ర గారి పేరు ఉందని మీలాంటి సోదరులు, ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేశారు 20 ఏళ్ళు, ఇక్కడ చాలామంది మిత్రులు సన్నిహితంగా
తిరిగిన వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఆయనతో కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు మీడియా కానీ ప్రజలు కానీ వీళ్ళంటే వాళ్ళు అడిగారు డిఎస్పిని అడిగితే ఇంకా విచారణ చేస్తున్నామని చెప్పాడు అంటే ఒకటింబావుకి ఎఫ్ఐఆర్లో కోర్టుకు సమాచారం ఇచ్చి ఆ రోజు పాపం ఇటువంటి మీడియా మిత్రులు కూడా అడిగారు ఇది రాజకీయ హత్య కాదు కుటుంబాల మధ్య అని చెప్పేసి ఆ రోజు పత్రికల్లో కూడా చూశా నేను తను కానీ నేను కానీ నారాయణ గారు కానీ సరే ఎవరైతే వాళ్ళు నిందితులు ఉంటారో ఎవరైతే చట్టం తన పనిచేసి పోతుందని మేము అనుకున్నాం రెండో తారీఖు మధ్యాహ్నం డిఎస్పి స్టేట్మెంట్ ప్రెస్ స్టేట్మెంట్ అయిన తర్వాత రవీంద్ర గారు విశాఖపట్నం వెళ్ళారు 10 మంది పోలీసులను పంపించి 10 20 ఇద్దరు సిఐలు ఇంటి మీదకి వెళ్ళి ఒక బాధ్యత గల కుటుంబం ప్రజాప్రతినిధిగా పనిచేశాడు ప్రజల్లో ఉండే మనిషి ఇల్లంతా సామానంతా చంద్రవందరగా పడేసి ఎటువంటి నోటీసు గోరకంటి ఇవ్వటం కానీ చేతికి ఇవ్వటం కానీ ఏమీ లేకుండా అక్కడ సామాన్లో ఏం నోటీస్ కానీ సంతకం కానీ ఇంటి పక్కన ఇది ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి రాష్ట్ర ప్రజలకి బీసీ వర్గాల్లో ఒక బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన చదువుకున్న వ్యక్తిని ఏ విధంగా మీరు ఇంత దుర్మార్గంగా రాజకీయ కక్షతో ఎందుకంటే కొల్లు రవీంద్ర గారు పార్టీలో కష్టపడి బలంగా పనిచేస్తున్నాడు మీ అవినీతిని మీ అసమర్థతని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని బలంగా ప్రశ్నిస్తున్నాడు ఆయన ప్రశ్నించినందుకు ఒక మాజీ మంత్రిని ఇంత అన్యాయంగా దుర్మార్గంగా కేసులో ఇరికిచ్చి 29వ తారీఖు హత్య జరిగింది 11 గంటలకి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఓటింబావుకి ముద్దా అయిపోయాడు ఎఫ్ఐఆర్లో ఎటువంటి విచారణ లేదు నిందితులు దొరకలేదు ఫోన్లు వెళ్ళలేదు ఫోన్లు వెళ్ళినాయి అన్నారు ఫోన్లు చేశారన్నారు ఓటింబావుకే 11 ఓటింబావు మధ్యలోనే తాడేపల్లి రాజప్రసాదం నుంచి మీ మంత్రి మీ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గం అండి ఎందుకు పెట్టండి మొత్తాన్ని జైల్లో పెట్టండి మొత్తం వెళ్తాం ఎన్ని రోజులు పెట్టుకుంటారు పెట్టుకోండి నారాయణరావు రెడీగా ఉన్నాడు మా అజ్జు బొచ్చులజ్జు రెడీగా ఉన్నాడు నేను రెడీగా ఉన్నా ఇదో ఏను కూడా ఉన్నాడు 70 ఏళ్ళ వయసు నడకూడు నరసరావు బడుగు బలమైన వర్గాలు వీళ్ళు ఎవరో కూడా నాయకులుగా బతకూడదు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని వీళ్ళు బలంగా మాట్లాడకూడదు అందరినీ జైల్లో పెట్టండి కేసులు పెట్టండి బురదేయండి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు ఈ తప్పుడు కేసులకి వీళ్ళంతా కూడా మీరు చేసే దుర్మార్గాలకి అంటే మీకు 6093 నెంబర్ ఉందని కొల్లు రవీంద్రకు నెంబర్ ఇవ్వాలి మొన్న అచ్చినాయుడిని తీసుకొచ్చి ఫైల్స్ ఆపరేషన్ జరిగితే 7 జిల్లాలు దాటిచ్చి 600 కిలోమీటర్లు 24 గంటల కారులో కూర్చోబెట్టి రిమాండ్ రిపోర్ట్లో అంతా బాగుంది జైల్లో పెట్టమన్నారు జడ్జి గారు రక్తం చూసి మేజిస్ట్రేట్ గారు ఆయన్ని హాస్పిటల్లో పంపిస్తే మళ్ళీ రెండోసారి ఆపరేషన్ జరిగింది మళ్ళీ ఆయన తీసుకొచ్చి వీల్ చైర్లో అంబులెన్స్లో విజయవాడ సబ్ జైల్లో పెట్టారు మళ్ళీ హైకోర్టులో కూడా నిన్న మేము కనీసం వైద్యం అన్న ఇవ్వమని చెప్పేసి కోర్టులో వేసాం అది రేపు హైకోర్టులో ఉంది నిన్న కూడా కోర్టులో ఏం చెప్తాం అంతా బాగుంది హాస్పిటల్కి ఇవ్వద్దు ఇది మీరు ప్రభుత్వం తరఫున మీరు వాదించే వాదనలో ఎంత దుర్మార్గంగా బడుగు బలహీన వర్గాల్ని బీసీ వర్గాల్ని అడు శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టారు ఎర్రనాయుడు గారు చేసిన పాపం ఏంటండి మీ 100 కోట్ల అవినీతిని ప్రశ్నించాడు సుప్రీంకోర్టులో కేసు వేశాడండి ఎర్రనాయుడు గారు ఫస్ట్ సంతకం అయిందే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన కేసులో ఎర్రనాయుడు గారు కేసు వేశాడు అది కక్ష అందుకనే అచ్చెన్నాయుడిని తెచ్చి జైల్లో పడేశాడు రెండో సంతకం ఎవరిది అశోక్ గజపతిరాజుది అందుకని మాన్సాస్ ట్రస్ట్ అని వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఆ గొడవలు పెట్టి వాళ్ళ మీద ఆయన మీద దాడి చేశారు మా విజయనగరం మహారాజు ఆయన చేసిన తప్పేంటయ్యా మీ అవినీతిని ప్రశ్నిస్తా రెండో సంతకం సుప్రీంకోర్టులో పెట్టాడు అది ఆయన మీద కక్ష మా ఆయన పాత్ర ఏంటి పొద్దున్న లేస్తే పార్టీ గురించి మాట్లాడతాడు ఆయన మీద నిర్భయ కేసు ఆయన పాత్రుడి మీద దగ్గర దగ్గర వాళ్ళ తాత 60 ఏళ్ళని ఆ తాత 60 ఏళ్ళ క్రితం ఎమ్మె 2 సార్లు ఎమ్మెల్యే 1 సారి ఎమ్మెల్సీ మా ఆయన పాత్రుడు తాత లచ్చాపాత్రుడు మరి వాళ్ళ ఆయన 4 సార్లు ఎమ్మెల్యే ఎంపీ గెలిచి మంత్రి చేసి 5 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలు ఎంపీలు యనమల రామకృష్ణుడు
హోమ్ మంత్రిగా చేసిన చంద్రాజప్ప పెళ్లికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు, హైకోర్టు బెయిల్ ఇచ్చాలని బయటపెట్టింది. ఇప్పుడు పేద కుటుంబమే పడుతున్నారు, అటు ప్రభాకరమే పడ్డారు, ఇటు ఆలపాటు రాజేంద్ర ప్రసాద్, ఆనందబాబు, అటు శ్రావణ్ కుమారు, అటు ఎర్రపతినేని సీను, ఎవరిని మెలుస్తున్నారు? సోమిరెడ్డి మీద 40 ఏళ్ల క్రితం ఆస్తి కొన్నాడని ఆయన్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆ భూమా అఖిలప్రియ తమ్ముడిని, భావమతిని, భర్తని వాళ్ళందరినీ తెచ్చి జైల్లో కూర్చోబెట్టారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. కేఏ కృష్ణమూర్తి గారి కుటుంబం మీద, వాళ్ళ అబ్బాయి మీద కేసులు పెట్టి వాళ్ళ మీద ఇబ్బందులు. ఏ జిల్లా వదిలారు చెప్పండి? అనంతపురంలో కాళ శ్రీనివాస్ ఆయన మీద దాడి, ఆయన మీద కేసులు. అలాగే పరిటాల శ్రీరామ్ మీద కేసులు. ఇవాళ 13 జిల్లాల్లో రాజకీయ కక్షతో పరిపాలన చేయటం చేతగాక కొల్లు రవీందర్ లాంటి నిజాయితీ పరుడు, అంకిత భావంతో పార్టీ పనిచేసే వ్యక్తిని ఒక రాజకీయ కుటుంబం మీకు లొంగలా, మీకు లొంగి, మీకు అమ్ముడుపోయి మీ మాటింటే, మీ కండువాలు కప్పించుకుంటే మీరు పార్టీలో చేర్చుకొని వదిలేస్తారు. ఇవాళ మా కొల్లు రవీంద్ర, మా అచ్చెన్నాయుడు, మా నాయకులంతా ఎదురు తిరుగుతున్నారు కాబట్టి ఇవాళ వీళ్ళందరినీ జైల్లో పెడుతున్నాం. ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎంత తప్పుడు కేసులు పెట్టి మా మీద ఎంత నొక్కాలని ప్రయత్నం చేస్తే మా వాళ్ళు అంత తిరగబడతారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరో కూడా వీళ్ళంతా వచ్చి పనులు కావాలనో, లేకపోతే ఇంకోటో కావాలనో అడిగే కార్యకర్తలు నాయకులు కాదు మా వాళ్ళు. కష్టాల్లో ఉన్నప్పుడే పార్టీకి అండగా నిలబడతారు, నాయకులకు అండగా నిలబడతారు. ఇవాళ 4 రోజులు మీ కార్యక్రమాలు ఏంటిది? 29వ తారీఖు పిరికి వాళ్ళు మీరా మేమా? మంత్రులు మాట్లాడుతున్నారు కొల్లు రవీంద్ర గురించి. 29వ తారీఖు మధ్యాహ్నం ఓటింబాబుకి ఆయన పేరు పెట్టి మీరు ఆయన పేరు ఎందుకు రాశారండి? మంత్రులను ఎందుకు సమాధానం చెప్పమనండి. ఓటింబాబుకి ఆయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టి మీరు ఎందుకు బయట పెట్టలా, లేదని ఎందుకు నాటకాలు ఆడారు? 2వ తారీఖు డిఎస్పీ ప్రెస్ మీట్లో ఎందుకు చెప్పలా, వైజాగ్ వెళ్తామంటే ఆయన అరెస్ట్ చేసాం, పట్టుకొచ్చాం, పారిపోయాం, ఇళ్ల మీద పడి పోలీసులను పంపించి ఫోన్లు అన్నీ ఎత్తుకెళ్ళిపోయి, సామాన్లు ఎత్తుకెళ్ళిపోయి ఏం సాధిద్దామని, ఏం బెదిరిద్దామని? సార్, ఫోన్లు అసలు ఏమీ ఎత్తుకెళ్ళలేదండి సార్, ఇక్కడ ఉండగైపోయి వాళ్ళు చెప్పాలి చెప్తున్నారన్నమాట. అది బాధ్యత గల వాళ్ళు చెప్పాలి, కుటుంబ సభ్యులు చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మా రవీంద్ర తప్పకుండా ఈ తప్పుడు కేసుల్లోంచి, ఈ దుర్మార్గాల్లోంచి తప్పకుండా న్యాయదేవత కాపాడుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.